ఫస్ట్ లైవ్ బిగ్ బాస్ నుంచి రాగానే అసలు ఇట్ ఫీల్స్ వెరీ నైస్. మిమ్మల్ని అందరినీ నేను ఐఎమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైవ్ స్టార్ట్ చేసే ముందు ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్కి, మీ లవ్కి, యూ జస్ట్ యాక్సెప్ట్ మీ ద వే ఐ యామ్. నాకు చాలా సపోర్ట్ చేశారు చాలా చాలా సిచ్యువేషన్స్లో. ఈ 2-3 డేస్లో నేను చూస్తున్నాను మీ సప్ అంటే మీ ఈ 2-3 డేస్లో మీరు ఎంత సపోర్ట్ చేశారు నాకు ఇన్ని రోజులు ఎలా అని ఎలాంటి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్స్. కొంచెం కొత్త కొత్తగా ఉంది, ఇప్పుడే వచ్చాను కాబట్టి బయటికి. ఇంట్లో 2.5 మంత్స్ అలా గడిచిపోయినాయి. అంటే దేవర్ వెరీ లాంగ్ 2.5 మంత్స్ ఐ మస్ట్ సే. కానీ ఇట్ ఫీల్స్ వెరీ నైస్ టు బీ హోమ్. ఇంట్లో ఉండి, నా ఇంట్లో, నా బెడ్రూమ్లో ఉండి, నా బెడ్రూమ్ అంతా చెత్త చెత్తగా ఉంది ఇప్పుడు. అందుకే మీకు ఏం చూపించట్లేదు, ఒక మూలకి ఇలా పెట్టి ఒక మూలకు పెట్టాను ఈ లైవ్ అందుకు. ఇప్పుడు వరకు బిగ్ బాస్ జర్నీ నాకు ఫస్ట్ నేను ఒక మిస్ అంటే ఏంటంటే ఓకే ఒక ఎక్స్పీరియన్స్ బిగ్ బాస్ ఏంటి అని క్యూరియాసిటీతో వెళ్ళి ఈ 2.5 మంత్స్ 11 వీక్స్ ఉండి ఇట్ జస్ట్ చేంజ్డ్ మీ యాజ్ అ పర్సన్. అంతే ఇంకా దాని గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను రాగానే డేట్ టైం చూశాను. నా నా ఫ్యాన్ చాలా నడిపిస్తుంది. ఫస్ట్ నేను రాగానే డేట్ టైం చూశాను, చాలా సంతోషపడ్డాను. వచ్చే ముందు ఎలిమినేట్ అయ్యాను అన్నప్పుడు ఐ వాజ్ వెరీ షాక్డ్. అంటే ఇక్కడ ఇన్ని రోజులుండి నేను బయటికి వెళ్తే ఏం చేస్తాను అని. అదే ఇల్లు ఇంకా అయిపోయింది, అదే లైక్ సొంత వాళ్ళనే చూసి రాహుల్, వితిక, వరుణ్ని చూసి ఇంకా బాబాషి, మహేష్, జ్యోతి, అలి వీళ్ళందరితో అలవాటు అయిపోయి వాళ్ళతో ఉండి ఒకటేసారి రాగానే ఇట్ టుక్ మీ అ వైల్. ఏంటంటే ఇంతమంది జనాలు చూసి ఓకే వీళ్ళందరూ ఉన్నారు ఇక్కడ పని చేస్తూ అని. బట్ బయటికి రాగానే ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ హంబుల్ దట్ ఐ గాట్ పాజిటివ్ రెస్పాన్స్. ఏంటంటే దట్ యు వర్ అ స్ట్రాంగ్ కంటెండర్ అండ్ మీ నువ్వు వస్తావు బయటికి అని అనుకోలేదు, బట్ ఇట్స్ క్వైట్ షాకింగ్ దట్ యూ కేమ్ అవుట్, బట్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ అని. బట్ ఎస్, ఐఎమ్ క్వైట్ హ్యాపీ టు బీ బ్యాక్. అండ్ టైం పడుతుంది నాకు, అంటే దిస్ ఇట్స్ బీన్ 2-3 డేస్. ఇంకా కాల్స్ మీద కాల్స్, అందరూ ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు, అది ఇది అని. నాకు టైమే దొరకట్లేదు అసలు కూర్చొని మీతో మాట్లాడడానికి. బట్ టైం అలాట్ చేసుకొని, బికాజ్ యూ వెర్ ఇంపార్టెంట్ ఇన్ మై జర్నీ మీ అందరూ, సో మీకు టైం ఇవ్వకపోతే ఇంకా నేను హౌలా దాన్ని అవుతాను. సో హియర్ ఐ యామ్. అంటే 2-3 డేస్ తర్వాత కొంచెం కోలుకొని, ఇంకా కోలుకోలేదు, అన్నీ కొత్త కొత్తగానే ఉన్నాయి. ఏంటంటే మనీ అనే కాన్సెప్టే మర్చిపోయాను నేను, మనీ అని డబ్బులు అని ఉంటాయని. సో ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ అయినా, సన్ గ్లాసెస్ అయినా, ఫోన్ అయినా, అవన్నీ ఎక్కడైనా మిస్ అయిపోయి మర్చిపోతున్నా నేను, మళ్ళీ తీసుకొచ్చి ఓ అవునవును నేను తీసుకొచ్చాను అని మళ్ళీ తీసుకురావడం, మై ఫోన్ ఆర్ మై కార్డ్ ఆర్ మై బ్యాగ్. సో అది అలవాటు అవ్వాలి. 2.5 మంత్స్ నేను ఇవన్నీ లేకుండా ఉన్నాను. దీస్ ఆర్ ది థింగ్స్ విచ్ డ్రైవర్స్ ఎవ్రీ డే, అంటే లైఫ్లో ఇవన్నీ కావాలి మనకి, ఫోన్, కార్డ్స్, బ్యాగ్.